फोन लो बैलेंस से पेंदे जिसको हेलो रेशम ఎక్కున్నావు రా వచ్చావు రా 2 నిమిషాలు త్వరగా వచ్చేరా వస్తున్నాను రా 2 మినిట్స్ లో వస్తున్నాను అన్నా మీరు ఎక్కడున్నారు బ్యాగ్ వన్ పట్టుకున్నాను మీరు వెంటనే నిజామాబాద్కి వచ్చేయండి నువ్వు అక్కడే ఉండివే నేను వస్తున్నా అక్కడే ఉండు ఓకే అన్న రేయ్ బండిని నిజామాబాద్ వైపు తిప్పరా ముందా అమ్మాయిని వదిలే ఆ బ్యాగ్ ఉట్టపోయిపో బ్యాగ్ మీది ఇచ్చేయడానికి వచ్చాను పైగా నాకు అవసరం లేదు అక్కడ కాదు ఇక్కడ రేషం ఏంట్రా రే నాకు కావాల్సింది ఆ బ్యాగ్ ఆ డప్పు ఎరా ఓకే బ్యాగ్ మిస్ అయింది నా అమ్మాయిని కిడ్నాప్ చేసావు అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఆ దాసన్నా దాంతా మనం ఇద్దరం ప్లాన్ వేసి కోకేన్ తొప్పేసామని నన్ను చంపాలని చూసాడు ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి ఆయనకి ఇస్తావు ఆయనకి డబ్బులు ఇస్తావు హాయిగా బ్యాంకాక్ చెక్ ఇస్తావు హ్యాపీ సెటిల్డ్ మరి నా పరిస్థితి ఏంట్రా చెప్పరా నా పరిస్థితి ఏంటి వద్దురా దాసనతో డేంజర్ రా చంపేస్తాడురా ఆ సైకోగట్ట మన పడి ఈరోజు మధ్యాహ్నం సచ్చేవాడిని కానీ నీ ఫోన్ వచ్చాక ఈ అమ్మాయిని చూశాక నేను మళ్ళీ పుట్టాను రే కిషోర్ నీకు కావాల్సిన డబ్బిస్తా ఆ 10 కోట్ల సరికి 7 కోట్లకి బేరం పెడదాం నువ్వు ధైర్యంగా ఉండరా ధైర్యంగా ఉండవు ఏ హీరో బ్యాగ్ ఇవ్వరా వద్దురా వద్దు మన ఇక్కడ ఉన్న విషయం ఏయ్ వాడికి ఎలా చేస్తుందిరా దాసన్న నువ్వేంద్రయ్యరా ఈ పోరి అవుతురా మళ్ళేం ప్లాన్ కీసిర్రా బ్యాగిరా దాసనా ఆడే ఆడే నా బట్టలు బ్యాగ్ ఎత్తుకెళ్ళిందే రై బ్యాగ్ దేరా అమ్మాయిని వదిలే గాపూరినా రే గాపూరింద్రా అన్నా కిషోరే అన్నా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినాడు కిడ్నాప్ చేసిండా అవునన్నా ఈ బ్యాగ్ నా అమ్మాయి మిస్ చేసిందన్నా ఈడివుడా గాపూర్లు ఎవరన్నా ఏందిరా ఏందిది పోరి చేయబట్టి బ్యాగ్ గాయపోయింది అంటున్నావు ఇంకాడెవడు బ్యాగ్ ఎత్తుకుపోయిండని నా ఫోటో పెట్టినావు గా పోరిల ఎవరేమో గీడంటున్నావు బ్యాగ్ ఏమో ఇంతానుంది ఏంది కథ రేయ్ నీ సంగతి గా పోరి సంగతి తర్వాత ముందు బ్యాగ్ దే బ్యాగ్ మీది అమ్మాయిని వదిలేయి బ్యాగ్ తీసుకెళ్ళు రేయ్ డ్రైవరే ఇది అసలే డ్రగ్ విషయం పైగా ఆడదాన్ని కిడ్నాప్ చేసిండు గీళ్ళనికి ఇప్పుడు ఇట్లానే వదిలేస్తే ఆడేమన్నా రాంబాబా గిదేమన్నా సుబ్బమ్మ బ్యాగ్ దేనే కబాద్ ఘర్ జానే కా ఖానా కాకే సో జానే కనుకున్నావా వీళ్ళు పోయి పోలీసులకు చెప్పిండ్రు అనుకో గాళ్ళు మనందరినీ తొక్కి త్వరలో దోస్తారు మాకు సంబంధం లేని విషయంలో పొద్దు నుంచి అమ్మాయిని ఇబ్బంది పెడుతూ నన్ను టెన్షన్ పెట్టారు జరిగింది ఏదో జరిగింది గట్లయితే ఆ బ్యాగ్ ముందు అమ్మాయిని వదిలేసి బ్యాగ్ తీసుకెళ్ళు మిక్సర్
వేసేయండిరా. సార్ రే ఆ నీడు సార్ అంటున్నాడు ఇందిరా, రే మిక్సర్ ఆయన చెక్ చెయ్యి. అన్నా వీడు పోలీసు చూడే, రే ఈ ముచ్చట బయటికి పోకముందే ఆలస్యం చేయకుండా అందరు చంపేయండి. సరే వదిలిపెట్టను, ఈసారి ఖచ్చితంగా ఎక్కడ కూర్చాలో అక్కడే కూర్చుతాను. అబ్బో తగలరాని చూడు తగిలిందే. ఓ మై గాడ్,
ఈసారి మాత్రం మిస్సింగ్ అనేది జరగదు. నా కత్తి నాకే దిగింది. కొంచెం సాయం చేయండి అన్నాడు. అంతా ఒకే చోట బలే దొరికారా, ఇక నీ వెనకున్న పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయి. అరెస్ట్ చేయండి అందరినీ. అరి ఓకే ఓకే సార్. సరే మీరు బయలుదేరండి, మీ ఎగ్జిబిషన్ లేట్ అవుతుంది. సార్ నాకు తెలుసు, నువ్వు వచ్చి నా దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్కోవడానికి ట్రై చేసినప్పుడే డౌట్ వచ్చింది, అందుకే నీ ఫోన్ ట్రేస్ చేసి కావాలనే స్టేషన్ నుండి పారిపోయేలా చేశా. మీ కాల్స్ అన్ని ట్యాప్ చేశాం, సో దీని డేంజర్లో ఉందని, ఈ కేసుకి మీకు ఏ సంబంధం లేదు అని అర్థమైంది. ఇప్పుడు కేసు అంతా మీ వల్లే సాల్వ్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్, ఇప్పుడే ఇద్దరు లేడీ నైజీరియన్స్ని ఎయిర్పోర్ట్లో టెక్స్ట్తో పట్టుకున్నాం సార్. ఫైనలీ వీ రీచ్డ్ హియర్, విల్ టేక్ ది మనీ అండ్ గో. యా. హైదరాబాద్ అయినా అమరావతి అయినా కొకేన్ గికేన్ అంటూ డర్టీ డ్రగ్స్తో పొల్యూట్ చేయాలని చూస్తే ఈ తెలుగు ప్రజలకు రక్షణ కవచంలా ఉండే మా పోలీసులు కాల్ చేస్తారు.